ఆమె పోలీస్ క్యారెక్టర్ లో పవర్ఫుల్ డైలాగ్ చెప్తే కర్తవ్యం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి సిల్వర్ స్క్రీన్ ఊగిపోయింది. కట్ చేస్తే లేడీ అమితాబ్ అంటూ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సొసైటీ కోసం ఫైట్ చేసే క్యారెక్టర్ లో ప్రతిఘటన సినిమాలో ఆమె అద్భుత నటనకు జనాలు ఫీదా అయ్యారు. కట్ చేస్తే లేడీ సూపర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ కిరీటం పెట్టేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమా అనే జానర్లో టాలీవుడ్లో ఆల్ టైమ్ నెంబర్ వన్ ఆమె అంటే సందేహం లేదు. ఆమె మరెవరో కాదు, విజయశాంతి. అచ్చమైన వంటింటి భార్య పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ సావిత్రి జయసుధ అయితే, హుందాతనం హుట్టిపడే క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ షావుకారు జానకి జయప్రద. అహంకారంతో నిండిన క్యారెక్టర్లో జీవించగల నటులు భానుమతి వాణిశ్రీ అయితే, మొండితనం నిండుకున్న క్యారెక్టర్లో జీవించగల నటీమణులు జమున వాణిశ్రీ. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ కృష్ణకుమారి శ్రీదేవి. ఇలా ఒక్కో రకమైన పాత్రకు కొంతమంది స్పెషలిస్టుల్లా క్యాజకెక్కితే అన్ని రకాల క్యారెక్టర్లలో నటించి మెప్పించగల ఆల్రౌండర్ నటిమణి విజయశాంతి. 90స్లో ఆమె టాలీవుడ్ సూపర్ స్టార్, హీరోలతో పోటీపడి రెమ్యునరేషన్లు తీసుకున్న ఏకైక హీరోయిన్. అటు సినిమాలోనూ ఆ తర్వాత రాజకీయాల్లోనూ తన సత్తా చాటి, లేటెస్ట్గా మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాతో టాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విజయశాంతి సక్సెస్ స్టోరీ మీకోసం. బాల్యం, విద్యాభ్యాసం. విజయశాంతి జూన్ 24 వరంగల్లో పుట్టిన విజయశాంతి తల్లి పేరు వరలక్ష్మి, తండ్రి పేరు శ్రీనివాస్ ప్రసాద్. 7 ఏళ్లకే సినిమా రంగంలో అడుగుపెట్టిన విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె పిన్ని అయిన విజయలక్ష్మి పేరునుంచి విజయ అన్న పేరును తన పేరుతో జత చేసుకొని విజయశాంతిగా మారింది. ఆమె కూడా పాత తరం నటే. తెలంగాణలో పుట్టిన ఆమె బాల్యం, చదువు అంతా చెన్నైలోనే సాగింది. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ. 7 ఏళ్ల వయసులోనే బాలనటిగా తమిళ సినిమాలో నటించిన విజయశాంతి తెలుగు తెరకు పరిచయం కావడానికి మాత్రం చాలా టైమే పట్టింది. తమిళ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజ దర్శకత్వంలో 1979 కల్లుక్కుల్లం హీరం అనే సినిమాతో తమిళంలో హీరోయిన్గా తన కెరీర్ మొదలుపెట్టింది. అదే సంవత్సరం విజయశాంతికి సూపర్ స్టార్ కృష్ణ పక్కన నటించే అవకాశం దక్కింది. కిలాడి కృష్ణుడు సినిమాతో ఆమె తెలుగు తెరంగేట్రం చేసింది. ఈ సినిమాకు దర్శకురాలు కృష్ణ భార్య విజయ నిర్మల కావటం విశేషం. విజయశాంతి కథానాయికగా పరిచయమైన 4 సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలనే ఎక్కువగా పోషించింది. వాటిలో హిట్ సినిమాలు ఏమీ లేనప్పటికీ మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల కలయికలో వచ్చిన సత్యం శివంలో ఆమె పోషించిన పాత్ర మాత్రం ఆమెకు గుర్తింపు తెచ్చింది. ఈ 4 ఏళ్లలో ఆమె ఎక్కువ తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983 నిర్మించిన నేటి భారతం సినిమాతో విజయశాంతి కెరియర్ ఉపందుకుందని చెప్పాలి. సినీ జర్నీ. సమ్మోహన పరిచే అద్భుతమైన నటనతో జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి స్టార్లు టాలీవుడ్ను ఏలుతున్న సమయంలో విజయశాంతి సినీ జర్నీ స్టార్ట్ అయింది. 1979 తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చే నాటికి ఆమె వయసు కేవలం 15 ఏళ్ళు. భారతీరాజా వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్న ఆమె తనదంటూ ఓ గుర్తింపు కోసం 4 ఏళ్ళు నిరీక్షించాల్సి వచ్చింది. అలాంటి సమయంలో నిలదొక్కునేందుకు విజయశాంతి ఎంచుకున్న మార్గం గ్లామర్ షో. స్విమ్ సూట్లో కనిపించి ఒకానొక చిన్నపాటి సంచలనాన్ని సృష్టించింది విజయశాంతి. ఆ తర్వాత నటనలో మిగతా వారికి తానేమీ తక్కువ కాదని నిరూపించుకోవడానికి పెద్ద టైమేమీ పట్టలేదనే చెప్పాలి. తొలి 4 ఏళ్లలో కిలాడి కృష్ణుడు, పెళ్లీడు పిల్లలు, సత్యం శివం, వంశగౌరవం, కృష్ణావతారం, రాకాశిలోయ, పెళ్లి చూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడిపాడే హీరోయిన్ క్యారెక్టర్లే ఎక్కువగా వచ్చాయి. 1983 టి కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. ప్రజా నాట్య మండలి నాటకాల ద్వారా రెవల్యూషన్ స్పోక్స్ పర్సన్గా పేరున్న టి కృష్ణ తెలుగులో సినిమా నిర్మించేందుకు నిర్ణయించుకున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్గా ముందు వేరే వాళ్ళను సెలెక్ట్ చేసిన ఆయన చివరికి అనుకోకుండా విజయశాంతిని సెలెక్ట్ చేశాడు. అదే ఆమె కెరీర్కు ఫస్ట్ బూస్ట్. నేటి భారతం సినిమా ఎంత భారీ విజయం సాధించిందో మనకు తెలియంది కాదు. అలా అప్పటికే స్టార్లుగా వెలుగొందుతున్న ఎంతోమంది హీరోయిన్లకు పోటీగా మరో సూపర్ స్టార్ ఉదయించింది. ఆమె 1991 కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికయింది. ఆమె 7 సార్లు దక్షిణాదిన ఫిలింఫేర్ పురస్కారాలను, 6 సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003 సౌత్ ఇండియా ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని దక్కించుకుంది. 1985 ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. 1987 ఆమె చిరంజీవితో కలిసి నటించిన స్వయం కృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జెన్తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడినాయి. ఇక ఆమె అగ్నిపర్వతం, ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, మువ్వ గోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మామయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, శత్రువు, గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్స్పెక్టర్, మొండి మొగుడు, పెంకి పెళ్ళాము,
మరియు చినరాయుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి సంచలనాలు సృష్టించింది. ఆమె 1980లో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు సాధించింది. 1990లలో హీరోలతో పోటీపడి రెమ్యునరేషన్లు అందుకున్న ఏకైక హీరోయిన్గా విజయశాంతి కాల్షీట్ల కోసం ప్రొడ్యూసర్లు ఎదురుచూసిన రోజులు కూడా ఆమె సినీ కెరియర్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ది లేడీ సూపర్ స్టార్ ఒకవైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు, మరోవైపు సగటు సినీ వీక్షకులను అలరించే గ్లామర్ అద్దిన మసాలా పాత్రలు అలవోకగా పోషిస్తూ 1986 నాటికి తెలుగు వెండితెరపై ఓ వెలుగు వెలుగొందింది విజయశాంతి. టాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్గా పేరుకెక్కింది. అప్పటికే స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న రాధ, సుహాసుని, రజని, రాధిక వంటి హీరోయిన్లకు కామన్ కాంపిటీషన్గా మారింది. 1985 ఆమె సినీ జీవితంలో మర్చిపోలేని ఇయర్ అని చెప్పాలి. వందే మాత్రం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి అభ్యుదయ కథలతో తెరకెక్కిన సినిమాల్లో నటించి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అగ్నిపర్వతం, పటాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు లాంటి సినిమాల్లో చలాకీ క్యారెక్టర్లో నటించి తనలోని రెండు కోణాలను ప్రేక్షకులకు చూపించింది. ప్రతిఘటన సినిమాతో తనలోని టాలెంట్ను ప్రూవ్ చేసుకున్న విజయశాంతి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా తనలోని మరో టాలెంట్ను ప్రూవ్ చేసుకుంది. అంతేకాకుండా జడగంటలు సినిమాలో 2-పీస్ బికినీ వేసి గ్లామర్ షో విషయంలో కూడా తనకే అడ్డు లేదని చెప్పింది. పటమటి సంధ్యారాగం, స్వయం కృషి, భారత నారి, జానకీరాముడు, కొడుకుదిద్దిన కాపురం, శత్రువు, ముద్దాయి, నాగాస్త్రం, ఇంద్రుడు, చంద్రుడు, యముడికి మొగుడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, గూండారాజ్యం, భార్గవరాముడు, సాహస సామ్రాట్, ఇన్స్పెక్టర్ ప్రతాప్, మంచి దొంగ, యుద్ధభూమి, కర్తవ్యం వంటి సినిమాలు ఆమె కెరియర్లో మైలురాళ్లు. మొండి మొగుడు, పెంకిపెల్లం, ఆశయం, మగరాయుడు, పోలీస్ లాకప్, లేడీ బాస్, స్ట్రీట్ ఫైటర్, అత్తా కోడళ్ళు, సూర్య ఐపీఎస్, లారీ డ్రైవర్, గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్స్పెక్టర్, మెకానికల్డు, చిన్నరాయుడు వంటి 100 డేస్ సినిమాలు టాలీవుడ్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలు. ఈ కాలంలోనే కర్తవ్యం చిత్రాన్ని తేజస్విని పేరుతో హిందీలో స్వయంగా పునర్నిర్మాణం చేసి తెలుగులో తను పోషించిన వైజయంతి పాత్రను తేజస్వినిగా తిరిగి తానే పోషించింది. ఎన్ చంద్ర డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం 1994 విడుదలై ఉత్తరాదిన మంచి విజయాన్ని చేజిక్కించుకుంది. తమిళ్లో హవా 1992 ఆమె నటించిన తమిళ చిత్రం మన్నన్ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో ఇదే సినిమా ఘరానా మొగుడుగా రీమేక్ అయి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే తమిళంలో దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె నటించిన తొలి తమిళ చిత్రం అది. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్కు పోటీగా అహంకారపూరితమైనటువంటి కథానాయక పాత్రలో ఆమె జీవించి తమిళ తంబిలచే ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఆమె రజనీకాంత్ను చెంపదెబ్బ కొట్టవలసి వస్తుంది. తమిళనాట రజనీకాంత్కున్న వీరాభిమానుల సంగతి అందరికీ ఎరుకే. సినిమాలో రజనీకాంత్ పాత్రను వేరే పాత్ర తిట్టినా సహించకుండా చెప్పులు విసిరేసే రకం వాళ్ళు. మరే ఇతర నటి ఆ పని చేసినా నా అభిమానులు తెరలు చించేసి ఉండేవాళ్ళు, విజయశాంతి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు అని ఆ సినిమా శత దినోత్సవ సభలో రజనీకాంత్ స్వయంగా చెప్పాడు. అలా తమిళంలో కూడా తన సత్తా చాటింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒసై రాములమ్మ సినిమా అటు టాలీవుడ్లోనూ ఇటు విజయశాంతి కెరీర్లోనూ భారీ గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఓ బ్లాక్ బస్టర్ అయింది. విడుదలైన మొదటి రోజు నుంచి అన్ని అంచనాలను మించిపోతూ తెలుగులో అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టిన సినిమా అది. 4వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును ఆమెకు సంపాదించి పెట్టడమే కాకుండా అడిమై ఫ్యాన్ పేరుతో తమిళంలోకి అనువాదమై అక్కడ చెప్పుకోదగ్గ విజయం సాధించింది ఈ సినిమా. ఆర్ నారాయణమూర్తి స్ఫూర్తితో నిర్మాతలెందరో పోటీలు పడి ఎర్ర సినిమాలు నిర్మిస్తున్న తరుణంలో అదే ఒరవడిలో వచ్చిన ఒసై రాములమ్మ అంతకుముందు ఆ తర్వాత వచ్చిన ఎర్ర సినిమాలన్నింటికీ తలమానికంగా నిలిచింది. ఈ సినిమాలో విజయశాంతి పోషించిన రాములమ్మ పాత్ర ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందంటే అప్పటి నుండి ప్రేక్షక జనం ఆమెను అభిమానంతో రాములమ్మగా పిలుచుకుంటున్నారు. ప్రొడ్యూసర్గా ప్రస్తుతం ఓ సక్సెస్ఫుల్ బ్యానర్గా సౌత్ ఇండియాలో వెలుగొందుతున్న శ్రీసూర్య మూవీస్ నిర్మాణ సంస్థను స్థాపించింది విజయశాంతి. ఏఎం రత్నంతో కలిసి స్థాపించిన ఈ సంస్థ ద్వారా కర్తవ్యం, ఆశయం, నిప్పురవ్వ సినిమాలు ఇదే బ్యానర్పై నిర్మించింది. ఆ తర్వాత శ్రీసూర్య మూవీస్ పూర్తిగా రత్నం సొంతమైంది. పొలిటికల్ ఎంట్రీ. ఒసై రాములమ్మ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల వద్ద రేపుతున్న సంచలనం సద్దుమనగకముందే 1997 జూన్ నెలలో ఆమె ఎవరు ఊహించని విధంగా అప్పటికే కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి మరో సంచలనం సృష్టించింది. అలా విజయశాంతి రాజకీయ రంగప్రవేశం చేసింది. కొంతకాలం బీజేపీలో కొనసాగిన ఆమె ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఇదే పార్టీ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా విజయం సాధించిన తర్వాత మళ్లీ కొంతకాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల అనంతరం
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఇలా ఓ అనామకురాలిగా సినిమా రంగంలోకి వచ్చిన విజయశాంతి సిల్వర్ స్క్రీన్పై తానేమిటో రుజువు చేసుకుని నిర్మాతగా కొత్త అవతారం ఎత్తి రాజకీయ నాయకురాలుగా మరో కోణం చూపించింది. ప్రస్తుతం మళ్ళీ బ్యాక్ టు ది క్లాస్ రూమ్ అన్నట్టుగా టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఆమె కొత్త జర్నీ సూపర్ సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు లేడీ సూపర్ స్టార్.